నిలబెట్టింది ఆ సూర్యనారాయణ స్వామియే. అలాగే ఆ దేవుడికి ఆ భగవంతుడికి మనువు పుత్రుడిగా జన్మించాడు. ఆయనకు ఎలాంటి సంశయాలు లేవు. ఆ మనువు మహానుభావుడు. ఆ మనువు యొక్క మన్వంతరమే ఇప్పుడు జరుగుతోంది. మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం సూర్యారాధన చేసి తీరాలి. ఎందుకంటే వైవస్వత మన్వంతరం అనేది వివస్వాన్ సూర్యుడికి సంబంధించింది. వైవస్వత మన్వంతరం సూర్య సంబంధమైన మన్వంతరం కాబట్టి ఈ మన్వంతరంలో తప్పనిసరిగా ప్రతి మానవుడు సూర్య ఆరాధన చేసి తీరాలి. సూర్యుడికి ఈ మన్వంతరానికి చాలా దగ్గర సంబంధం. అందువల్ల సూర్యారాధనను అంత గొప్పగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇది ఏడవ మన్వంతరం. ఈ మనువు యొక్క పుత్రులుగా ఇక్ష్వాకువు, నాభాగుడు, అరిష్టుడు, నరిష్యంతుడు, నాభాగుడు, అలాగే పృషధ్రుడు, దృష్టుడు అనేవాళ్ళు లోకంలో ప్రసిద్ధిగా ఉన్నారు. వీరు చాలా పరాక్రమవంతులు. ఆ తరువాత మనువు ఒక చాలా గొప్ప పుత్రుడు కావాలి అని చెప్పి ఒక యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం పేరు మిత్రావరుణము. ఇద్దరు దేవతలు ఉండేటువంటి యజ్ఞం అది. మిత్రుడు వరుణుడు కూడా దేవతలుగా ఉన్నారు ఆ యజ్ఞంలో. కాబట్టి దానికి మిత్రావరుణం అని పేరు వచ్చింది. మనకి పెద్ద ఫలాలు కావాలి అన్నప్పుడు ఎక్కువ మంది దేవతల్ని పట్టుకుంటాం. ఎవరు వీలైతే వాళ్ళు, ఎవరు దొరికితే వాళ్ళు, ఎవరు కనిపిస్తే వాళ్ళు, మా పని అవ్వాలి, మా పని అవ్వాలి. అలాగే యజ్ఞాల్లో కూడా ఒకే దేవత ప్రధానంగా ఉండే యజ్ఞాలు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు దేవతలు ప్రధానంగా ఉండే యజ్ఞాలున్నాయి. మొన్న మనం మిత్రవిందేష్టి చేసుకున్నాం. భార్యాభర్తలు లేదా కుటుంబ కలహాలు, భార్యాభర్తల్లో ఉండే కలతలు, పొరపచ్చాలు, అలాగే అందరితో ఉండే శత్రుత్వాలు, ఇవన్నీ పరిహారమై అందరూ మన విషయంలో శత్రుత్వం లేకుండా మిత్రులుగా ఉండాలి అని చెప్పి మిత్రవిందేష్టి చేశాం. ఆ ఇష్టిలో ఎంతమంది దేవతలు తెలుసా చెప్పారుగా ఆ రోజు? 10 మంది దేవతలు. 10 మంది దేవతలు అవసరమైంది మనల్ని కలపడానికి. విడగొట్టడానికి ఒకటి చాలు, కలపడానికి 10 మంది కావాలి. అందుకనే విడిపోవటం సులభం, కలవటం కష్టం. కలిసే దాంట్లో ఉండాలి తప్ప విడిపోవటంలో ఉండకూడదు. విడిపోయేది మన పద్ధతి కాదు, ప్రయత్నం చేయాలి, అనేక రకాలుగా ప్రయత్నం చేయాలి. ఎవరిలో తప్పుందో తెలుసుకోవాలి, ఆ తప్పును సరిచేసుకోవాలి, కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. అదే మన ధర్మం, అదే మన దేశంలో సంస్కృతి. అందుకనే మిత్రవిందేష్టి అనే ఒక గొప్ప ఇష్టిని కూడా వేదం చెప్పింది మనకి. మైత్రిని పెంచేటువంటి ఇష్టి కాబట్టి మిత్రవిందేష్టి అని పేరు వచ్చింది దానికి. దాని గురించి మార్కండేయ పురాణం చెప్పింది.